Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. So, nijanga siggu lekunda gaani, dammu lekunda gaani, bhayanto gaani evaru ikkada leru. Andariki siggu undi, andariki dammu undi, andariki dhairyam undi, poradalsina avasaram vaste poradagalaru, poradataru kuda, poradadam kuda. Eppudu enakam cheyaledu. అండ్ ఎవరో ఏదో అంటారని వాళ్ళని భయపడతాం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. భయపడతానికి కూడా లేదు. ఇవాళ ఈ పరిస్థితిలో ఉంటే ఇంకొక ఆయన ఒక ఆయన వచ్చి ఎమ్మెల్యే గారు ఒక ఆయన వచ్చి వీళ్ళంతా బలిసింది, తెలుగు సినిమా వాళ్ళకి బలిసింది అనేది అంటాడు. ఎవరికి బలిసింది సార్? ఎట్లా బలిసింది సార్? ఎక్కడ చూశారు సార్? ఎవరు బలుపు చూశారు సార్? మీరు ఎవరు బలుపు చూసి మాట్లాడుతున్నారు? ఎవరి కులాన్ని గురించి మాట్లాడుతున్నారు? ఇవాళ టాప్ ప్రొడ్యూసర్లు తెలుగులో ఉన్న ఇద్దరు ప్రొడ్యూసర్లు మీకు మీ సామాజిక వర్గం, మీరు సామాజిక వర్గం మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను సార్. మీరందరూ గర్వపడాలి, సిగ్గుపడాలి కూడా. రాజకీయ నాయకులు కానీ మొత్తం దేశంలో యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ సిగ్గుపడాల్సింది ఏంటంటే ఒక్క సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కులము మతము లేకుండా చేసే ఇండస్ట్రీ. మాకు ఎవరిని ఎంప్లాయ్మెంట్కి వస్తే మీది ఏ కులం అని అడిగి ఉద్యోగం ఇవ్వని ఇండస్ట్రీ ఇది ఒక్కటే. మీరు ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ చేస్తే మీ క్యాస్ట్ గురించి ఎక్కడో కాలం ఉంటుంది. ఇక్కడ మాకు కాలమే లేదు, అప్లికేషనే లేదు సార్. మేము వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకుంటే వాళ్ళు ఏ కులం ఏంటి అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు, మాకు తెలియదు. ఇంకొక ఆయన ఎవరో చెప్తున్నాడు, ఎవరో పుష్పలో సినిమాలో రెడ్లను తిట్టారు అందుకని ఆయన సినిమా చూస్తే టైటిల్స్లో ఆయన ఎర్నేని నవీన్ చౌదరి అని కడుతున్నాను. ఈయన చెప్పాడు కదా అని పొద్దున్న నేను టైటిల్స్ చూశాను, ఎర్నేని నవీనే ఉంది. ఈయన ఆయనకి చౌదరి కలిపి, ఆయన చౌదరి కాదో మాకు తెలీదు, ఇప్పుడు కొత్తగా ఈయన కలిపి ఆయన కులంగా ఆపాదించి ఆయన కులాన్ని గురించి రెడ్లను గురించి తిట్టారని చెప్పి ఎందుకు సార్ ఇవన్నీ కులాలు మతాలు తీసుకొస్తారు దీంట్లోకి? ఎవరిని చేద్దామని సార్? ఎవరిని చేద్దామని? ఎవరిని మెప్పిద్దాం అనుకుంటున్నారు? ఎవరిని తిడదాం అనుకుంటున్నారు? ఎవరిని ఇన్సల్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఇన్సల్ట్ చేస్తే ఇప్పుడు మీకు తెలియదేమో సార్. ఇప్పుడు నాకు చూసి నాకు అనిపించింది, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది ఎవరో కాదు, ఎవరో నాకు తెలిసిన ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ అనలేదు, బట్ అక్కడ ఉన్న కొంతమంది మీరు చెప్పే సామాజిక వర్గం వాళ్ళు రెచ్చిపోయి పిచ్చి మాటలు మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడారు కూడా. వాళ్ళు మాట్లాడారని వాళ్ళు గడ్డి తిన్నారని వాళ్ళు మీరు గడ్డి తింటున్నారు సార్. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు? ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం, సామాజిక వర్గం ఏంటండి? ప్రజలు ఓట్లు వేసి మీకు అన్ని సామాజిక వర్గాలు ఓట్లు వేస్తే మీరు వచ్చారు, ఒక సామాజిక వర్గం వేస్తే రాలేదు. అండ్ సినిమా వాళ్ళు అంటే చీప్గా దొరికారని చెప్పి సామాజిక వర్గం బలిశారు. ఎవరు బలిశారు సార్? ఎంతెంత తింటున్నారు మీ ఎమ్మెల్యేలు? మీ చరిత్రలు ఏంటి? వాటిని గురించి మాట్లాడవచ్చా? మాట్లాడదామా? ఓపెన్ డిబేట్కి వస్తారా? ఎవరైనా దమ్ముందా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరికి బలిసింది? దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎవరిని మెప్పిస్తానికి మీరు ఈ బలుపులు గెలుపులు మాట్లాడుతున్నారు? ఎవరిని మెప్పిస్తానికి మీరు కులాలు మతాలు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది మీకు అందరికీ సొమ్ము? మీరంతా వచ్చి మొదలెట్టినప్పుడు, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ సొమ్ము ఎంత? మీ చిన్న చిన్న పంచాయతీలు కానీ వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులు తీయండి, మా సినిమా వాళ్ళ ఆస్తులు తీద్దాం, రండి. దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్, ఎవడి ఆస్తి ఎంత ఉందో లెక్క తీద్దామా? ఎవళ్ళు ఎంత తింటున్నారో లెక్క తీద్దామా? మేము కష్టపడి సంపాదిస్తున్నాం సార్, తయారు చేస్తున్నాం సినిమాని, మా కళలు అమ్ముతున్నాం మేము, దానికి కష్టపడుతున్నాం. దానికి 200 మంది కష్టపడతారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు సార్, మొత్తం యూనిట్ కష్టపడతారు సార్. కష్టపడితే వచ్చే ప్రాజెక్ట్ అది, ఆ ప్రాజెక్టుని మేము కష్టపడి సినిమా తీస్తే మేము కోట్లు పెట్టిన తర్వాత పైసా ఏరుకుంటున్నాం. అంతేకాని మీలాగా 1 రూపాయి పెట్టేసి మొత్తం దోసుకు తింటలా, దేశాన్ని దోసుకు తింటలా మేము ఎవరం? మీరండి ఎవరండి మమ్మల్ని బలుపు అంటానికి? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి, మమ్మల్ని బలుపు అనే ముందు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని నేను ఈ సవినయంగా మనవి చేస్తున్నాను.